సో ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల పట్ల వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు కానీ బ్రతుకు లేకుండా చేశారు బతుకమ్మ లేకుండా చేశారు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రజలు ఖచ్చితంగా చూపిస్తారని నేను అనుకుంటున్నాను ప్రజాపాలనలో కొడుగుల ఉన్నారు గోరంత అయితే కుండంత చూపించుకునే తత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండిపోయాడు కేసీఆర్ కనబట్టలేదు అనేది వస్తున్నాయి కేసీఆర్ గారు ఖచ్చితంగా వీళ్ళకి సమయం ఇద్దామనుకున్నారు కానీ మొన్న కేటీఆర్ గారి మీద కొండా సురేఖ గారు నిప్పు లేనిదే పొగ పొగ రాదు అంటున్నారు అలా సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత విషయాలు కూడా బజార్లోకి వచ్చి నోటుకు వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది కదా మళ్ళీ ఇప్పుడు ఏదో రకంగా అయితే హైదరాబాద్లో హైడ్రా విషయంలో పల్లెల్లో వేరే విషయాల్లో ఇబ్బంది పడుతుర్రో గురుకులాల పిల్లలు తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి కొరడా తండాలలో ఉండే వాళ్ళని కావచ్చు మండల స్థాయి నాయకులను కావచ్చు కామన్ కానీ బయటికి రాకుండా నిర్బంధించారు ఎందుకు నేను ఈరోజు ధైర్యంగా నిలబడ్డా అంటే నా వెనక కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అంటున్నారు వాళ్ళు ఈ రోజు ప్రజలలోకి వెళ్ళి అలా మాట్లాడిన వాళ్ళను ఒక్క నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడతాం ఆ అపనమ్మకం గనక రేవంత్ రెడ్డి గారికి అంటే సీఎం గారికి ఇంకో మంత్రి ఒకటి రాజీనామా చేయమనండి ఇప్పుడు రమ్మనండి మళ్ళీ కేసీఆర్ గారి యొక్క నిరంకుశత్వమై ఓడిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఖచ్చితంగా ప్రజల విషయంలో కేసీఆర్ గారి కేసీఆర్ గారిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నాయి ఇవన్నీ ఉంటే నాకైతే హాస్యాస్పదంగా అనిపిస్తుంది అని మీ మీద కూడా ఎలిగేషన్స్ వచ్చాయి బతికేనంటే బతుకు ఒక అర్థం ఉండాలి ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది ఆహా ఇట్లు ఉంటుంది సొసైటీలో రేపు నేను చేసే పని చూపిస్తాను మహిళా నాయకురాలని మాత్రం ఖచ్చితంగా చూస్తారు సాయి చంద్రం చూస్తారు అది నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో అనేక రకాలైనటువంటి రాజకీయ ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం మొన్నటిదాకా హైడ్రా తర్వాత రుణమాఫీ అదేవిధంగా ఇప్పుడు కులగణన మళ్ళీ కొత్తగా ఈరోజే శంకుస్థాపన చేశారు రాడార్ వ్యవస్థ ఏదైతే వికారాబాద్కు సంబంధించినటువంటి అడవుల్లో ఈ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం గతంలో దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించడం ఇలాంటి చాలా ఇష్యూస్ మధ్య తెలంగాణ రాజకీయాలు ముందుకు సాగుతూ ఉన్నాయి నిజంగానే మరి ఇస్తానన్నటువంటి హామీలు అన్నింటివి కూడా నెరవేర్చకుండా అనేక రకాలైనటువంటి వేరే కార్యక్రమాల మీద ఈ ప్రభుత్వం ఫోకస్ చేయడం వెనుక ఏం దాగుందా అంటే రాజకీయ కుట్ర ఏమైనా దాగుందా ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు గురుకులాల విషయంలో కూడా కేటీఆర్ గారు నిన్న ఎక్స్లో స్పందించారు ఆ గురుకులాలకు సంబంధించి మొత్తం గురుకుల వ్యవస్థ అనేది లేకుండా చేయాలనేది పెద్ద కుట్ర నడుస్తుందని కూడా ఆయన స్పందించడం జరిగింది మరి ఎన్ని టాపిక్స్ మీద ఈరోజు మనతో పాటు ఉన్నారు వేద సాయి చంద్ గారు వారిని అడుగుదాం ఎందుకంటే ఆవిడ సాయి చంద్ గారు మరణానంతరం టీఆర్ఎస్ పార్టీలో గట్టిగా ఆవిడ తన వాయిస్ వినిపిస్తూ ప్రజాక్షేత్రంలో తన తన మునకలై కూడా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఇష్యూ మీద కూడా ఆవిడ గట్టిగా స్పందిస్తూ ఉన్నారు మరి మేడం అడిగి అసలు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజా ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేదా అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం నమస్తే రవి బాగున్న పర్లేదు రవి చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మీడియాకి వచ్చాం మేడం ఎందుకంటే మీరు అన్నింటి మీద ఉన్న విద్యార్థుల పట్ల కూడా బాగా స్పందించారు ఇష్యూస్ మీద గట్టిగా ఫైట్ చేశారు సో ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల పట్ల వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు కానీ చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది హైడ్రా అనేది చాలా ఇంపార్టెంట్గా నడుస్తూ ఉంది అన్ని కార్యక్రమాలు కూడా ఎందుకంటే వాళ్ళు ఆరు గ్యారెంటీలు పక్కన పెట్టేసి ఈరోజు రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు బ్రతుకు లేకుండా చేసారు బతుకమ్మ లేకుండా చేసారు ఎందుకంటే మొన్నే దసరా పండుగ అయ్యింది బతుకమ్మ పండుగ కూడా చేసుకున్నాము ఆ బతుకమ్మ పండుగలనే తెలిసిపోయింది తెలంగాణలో పాలన కావచ్చు ప్రజల పరిస్థితి అనేది చివరికి పండుగ పరిస్థితి బతుకమ్మ పరిస్థితి కూడా ఎంత కలదప్పింది ఎంత అగమ్య గోచరంగా మారింది అనేది చాలామంది జీవితాలను ఈరోజు బ్రతుకు లేకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అలాగే బతుకమ్మను కూడా లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే మన్నటికి మన్న మనం ఒక్క ఒక విషయంలో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవచ్చు లేదు ఈ విషయంలో విమర్శించవచ్చు అనే పరిస్థితి లేకుండా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత తప్పులు అంటాం కదా స్వయంకృత అపరాధాలు అంటారు కదా అటువంటి చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది మమ్మల్ని గద్దెనెక్కిచ్చిర్రు ఇప్పుడు మమ్మల్ని దింపేవారు ఎవ్వరూ లేరు అనే విర్రవి ఆ తత్వం అనేది కనబడుతుంది ఒకటి రెండవది ఈరోజు హైదరాబాద్ నగరంలో చూస్తే దేశం మొత్తంలో హైదరాబాద్ అనేది హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక్కసారిగా ఎంత మారిపోగిపోయిందో ఈ పదేళ్ల కాలంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రపంచ దేశాలే మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాము అటువంటి ఈ ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు పెట్టుబడుల విషయంలో కావచ్చు ఈవెన్ ఒక ఇల్లు కొందామంటే కూడా ఇప్పుడుద్దరు హైదరాబాద్లో అనే పరిస్థితికి వచ్చేసింది హండ్రెడ్ అది పడుతున్నారు హైడ్రా పేరుతో ఇంతకు ముందు హైడ్రా మొదలు పెట్టినప్పుడు ఏమని అప్ చేసుకున్నారనుకోవచ్చు ఏదన్నా ఏ రకంగా కార్యక్రమం తీసుకెళ్తున్నారు అనే సందేశం ఏ రకంగా ఇచ్చారంటే చెరువులు కబ్జా బడాబాబులు వాళ్ళ ఫామ్ హౌస్లు అని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కూలగొడతామని ఎక్కడ ఒక లిస్టు చెప్పండి ఒకరి పేరు చెప్పండి మీరు చెప్పిన దాంట్లో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే అనేక మంది ఉన్నాయి కదా వాళ్ళల్లో ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వడము హై కోర్టు నుంచి స్టేట్ తెచ్చుకోవడం సామాన్యుల దగ్గరకు వద్దాం ఎంతమంది సామాన్యుల జీవితాలను బజార్కి ఇచ్చారు ఎంతమంది సామాన్యులకు బ్రతుకు లేకుండా చేశారు గూడు లేకుండా చేశారు పసిపిల్లలకు స్కూల్కి వెళ్లే పిల్లల్ని తల్లల్ని గర్భిణీ స్త్రీలను చిన్న చిన్న వ్యాపారాలను చేసుకునే వాళ్ళని కూడా ఎంతమందిని రోడ్డు మీదకి తీసుకొచ్చారు అంటే మీరు ఎవరిని ఎవరికి పెడుతున్నారు ఎవరిని కొడుతున్నారు అంటే దేనికోసం పనిచేస్తున్నారు ప్రభుత్వాలు అనేది ఎవరి సంక్షేమం కోసం పనిచేయాలో వాళ్ళ బతుకులే కొడితే ఇంకా మీదేం ప్రభుత్వం అని నిలదీస్తున్నారు కదా సామాన్యులే హైడ్రా విషయానికి వస్తే ఇది ఇలా అనేక అంశాలు ఆరు గ్యారెంటీల విషయానికి వస్తే మన్నటికి మన్న మనం హర్యానా ఎలక్షన్స్ కూడా చేసుకున్నా ఐదు అయిపోయింది ఆరు అయిపోయింది అయిపోయింది దేశంలో అర్థమైపోయింది తెలంగాణను చూడంగానే అర్థమైపోయింది రెండు కూడా కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణను చూశారు వాళ్ళు కంపేర్ చేసుకున్నారు వాళ్ళకు ఇదొక గుణపాఠం లాగా అనిపించింది అక్కడ ప్రజలకు కూడా తెలంగాణ పరిస్థితి లాగా మన పరిస్థితి కావద్దనుకున్నారా ఏమో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా కొట్టి గ్యారెంటీలు అన్నం ముచ్చట వస్తేనే ప్రజల నోటి నుంచి తిట్టే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఒక ఉచిత బస్సు తూతూ మంత్రంగా అదొక్కటి నడిపించేసి ఆరు గ్యారెంటీల పరిస్థితి ఎట్లుంది అంటే ఓన్లీ పేపర్ ప్రకటనలు సభ పెట్టడము అనౌన్స్ చేయడం ఈ రోజు వరకు మీరు అన్న రుణమాఫీయే ఎంతమందికి చేశారు గవర్నమెంట్ దగ్గర అయితే లెక్కలు ఉంటాయి కదా మీరు రిలీజ్ చేసిన బడ్జెట్టే ఉంది కదా అసలు ఎంతమంది రుణమాఫీ కావాలి ఎంత బడ్జెట్ రిలీజ్ చేశారు పూర్తిగా రుణమాఫీ అనేందుకు చెప్పాలండి అసంపూర్ణ రుణమాఫీ చేశామని చెప్పుకోమని చెప్తున్నాం మేము వాళ్ళు ఏంటంటే అది కూడా పూర్తిగా బయట పెట్టే పరిస్థితి లేదు ఒక ఒకవేళ ఒకవేళ నిజంగానే టెక్నికల్ ఇష్యూ ఉంది అనుకో ఎప్పటి వరకు పరిష్కరిస్తారు మీకు మీకే క్లారిటీ ఉందా మరి అటువంటిప్పుడు ఆగస్టు పదిహేను తారీఖు వరకు పూర్తి రుణమాఫియా ఎందుకు అనౌన్స్ చేశారు ఓకే ఇప్పుడు మీరు అనౌన్స్ చేసేటప్పుడే మేము ఇంతవరకే మాఫీ చేస్తున్నాము మాకు ఇంకా ఇంతకాలం పడుతుంది ఆరు నెలల కాలం పడుతుంది సంవత్సర కాలం పడుతుంది ఇంకా మాట్లాడుతున్నాము లేదు విడతల వారీగా బడ్జెట్ను రిలీజ్ చేస్తాము లేదు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు ఈ రోజు గందరగోళ పరిస్థితులు నెలకొని ఒకరికి అయ్యి ఒకరికి కాక ఒకరికి యాభై వేల లోపు కూడా కాలేదు ఒకరికి లక్ష లోపు కూడా కాలేదు గ్రామాల్లో ప్రజలు బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళి రోడ్ల మీదకి వచ్చే అవస్థలు పడే పరిస్థితులను చూస్తున్నాం ఈ రోజుకి ఈరోజు రైతు బంద్ ఏదండి రైతు భరోసా ఏది వానకాలం సీజన్ అయిపోయింది కదా వరకి బోనస్ విషయంలో ఎటువంటి అంటే ఈ ఆరు హామీ హామీలు కావచ్చు పోనీ అనేక అంశాలు కావచ్చు వాళ్ళు చెప్పిన ఇంకా మహాలక్ష్మి పథకం కావచ్చు స్కూటీ కావచ్చు తులం బంగారం కావచ్చు ఒక్కటని కాదు వాళ్ళు చెప్పిన నిరుద్యోగ వృత్తి కావచ్చు ఏ ఒక్కదాని పట్ల ఈ రోజు వరకు సభలల్లో రెచ్చగొట్టే మాటలు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని లేదు కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాలు ఇవి తప్పితే ప్రజలకు మేము ఏం హామీలు ఇచ్చి వచ్చినాము ఏం చెయ్యాలి ఒకవేళ చెయ్యాలంటే మాకు ఎంత టైం పడుతుంది ప్రజలను ఏ రకంగా మెప్పు పొందాలి ఇటువంటిది ఒక ప్రణాళికాబద్ధమైన పరిపాలన మాత్రం చూడట్లేదు కానీ ప్రజాపాలనలో పండుగ అని చెప్పేసి ఉద్యోగాలు చెప్పుకుంటా ఉన్నారు సో దాని మీద ఏం మాట్లాడతారు చేసింది ఇప్పుడు ఎట్లంటే గోరంతైతే అయితే కొండంత చూపించుకునే తత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు నుంచే ప్లాన్ చేసుకుంది అయితే ఎలక్షన్ ముందులా అది వర్కౌట్ అయింది ఎందుకు ఎలక్షన్స్ వేరు పరిపాలన వేరు కాబట్టి పరిపాలనలో మీరు ఎంత ఉంటే అంత ప్రజలకు తెలిసిపోతుంది ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తుంటారు చేస్తుంది గురంతా చెప్పుకునేది కొండంత ముందున్న ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వడం పోని మన నిరుద్యోగుల చూసాము ఇప్పుడు కూడా టిఎస్పిఎస్సి పోని ఇప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళకి సంబంధించిన మా విషయంలో ఎందుకు ఇంత డిలే చేస్తారని రోడ్ల మీదకి వచ్చి నా సందర్భాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా ఈ రోజుకి ఈరోజు ఎందుకు పోస్ట్ పోన్ చేసినట్టున్నారు డిఎస్సికి సంబంధించిన వాటిలో అంటే పాలనలో ఒక సమన్వయం అనేది కనబడట్లేదు మొదటిగా మంత్రిత్వ శాఖల మధ్య కావచ్చు ఆయా డిపార్ట్మెంట్ల మధ్య లేదు ముఖ్యమంత్రి సమన్వయం కనపడట్లేదు పరిపాలన వాళ్ళు అధికారంలోకి వచ్చిన మాటలు చెప్పే మాటలు మాటలుగానే ఉన్నాయి పాలనగా లేదు ఏ బయటకు వచ్చి ఎవరు ఇబ్బంది పడట్లేదు చెప్పండి మహిళలు ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పెన్షన్ అన్నారు రెండు అసలు చెప్పేది కూడా అరచేతుల వైకుంఠం అంటారు కదా అసలు చెప్పే విధానం కూడా ఇట్లా ఎలక్షన్ అయిపోయిన మరు తెల్లారే అని మాట్లాడే మాటల్ని ప్రజలు నిజమేనేమో ఒకసారి అవకాశం ఇద్దాం ఇంత ఇదిగా చెప్తున్నారు కదా రజనీ గారు ఇక్కడ అంటే ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ పాలన కొనసాగించాలంటే ముందు ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ అన్ని ఒక క్యాలిక్యులేషన్ చేసుకుని పరిపాలన సాగించాలి సరే వాళ్ళు ఏదో ఒక మూడు నెలల్లో అన్ని కంప్లీట్ చేసేస్తామని ఏదో అన్నారు సో మరి బీఆర్ఎస్ ఎందుకు ఊరికి పదే పదే మూడు నెలల్లో కంప్లీట్ చేయలేకపోయారు ఏ ప్రభుత్వానికి కూడా టైం ఇవ్వాలి కదా మరి ఎందుకు మీకు అంత టైం ఇవ్వలేకపోతుంది ఒకటండి బీఆర్ఎస్ పార్టీ టైం ఇద్దాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమండి ఎప్పుడైనా మనము అసెంబ్లీలో అసెంబ్లీలో ఒక ప్రభుత్వం దిగిపోయినాక పోనీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి పాలనలో మనం ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత కూడా మొట్టమొదటి అసెంబ్లీ ప్ర ప్రసంగం చూడండి అవు ఎటువంటి పాలకులైనా సరే వాళ్ళు చేసిన మంచినో ఎంతో కొంత చెప్పి లేదు ఏదన్నా అటు ఇటు ఉంటే చిన్న చిన్న విమర్శలు చేసి దాన్ని సరిదిద్దే విధంగా మనం ప్రసంగాలు ఉంటాయి గవర్నర్ గారి ప్రసంగం కానీ వాళ్ళు మొదట మాట్లాడింది ఏంది విధ్వంసం విధ్వంసం ఎవరు చేసిందంటే విధ్వంసం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు విధ్వంసం అనే మాటకు అర్థం తెలుసా ఫస్ట్ తెలంగాణను చాలా తెలంగాణ పరిస్థితి ఎట్లుండండి నల్గొండలో పరిస్థితి ఎట్లుండే పాలమూరులో పరిస్థితి ఎట్లుండే చాలా అస్తవ్యస్తంగా ఉంది అది ఒక్కరోజు రెండు రోజులు అయ్యింది కాదు అరవై ఏళ్ళ పాటు వివిధ రంగాల్లో వివిధ దశలుగా తెలంగాణ అభివృద్ధి కాకుండా కింది స్థాయిలో ఉండిపోయింది అటువంటి తెలంగాణను ఒక్కొక్క ఇటు మెట్టు మెట్టు పేర్చుకుంటూ ఒక సమకాలికమైన ఒక ప్రజాకి అనుగుణంగా ఉండే పాలన తీసుకొచ్చే దిశగా పేర్చుకుంటూ వచ్చారు కేసీఆర్ గారు కానీ మాట్లాడింది ఏంది తెలంగాణను తేవడానికి కృషి చేశారు ఎంతో కొంత అన్ని రక ఎంతో కొంత అనొద్దు చాలా మిగతా దేశం ఇప్పటికీ మన తలసరి ఆదాయం గురించి మాట్లాడుకుంటే మన్నే కదండి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ విన్నాం సో దేశం మొత్తము తెలంగాణ వైపు చూసే విధంగా పరిపాలించిన కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడే అంశాలు కావచ్చు అట్లా విధ్వంస ప్రకటనలు కావచ్చు అవన్నీ చూసిన తర్వాత మరి అడగాలి కదా వీళ్ళు డేట్లతో సహా చెప్పినప్పుడు మరి ఎవరు అడగాలి సార్ అడగాలి అంటున్నారు మీరు అడగాల్సిన వ్యక్తి ఏమో ఎక్కడో ఉండిపోయాడు కేసీఆర్ కనబట్టలేదు అనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి ఎందుకు బయటకు ఎందుకు రావట్లేదు ఒకటండి కేసీఆర్ గారు ఖచ్చితంగా వీళ్ళకి సమయం ఇద్దాం అనుకున్నారు కానీ సమయం ఇచ్చే అంత వెసులుబాటు ప్రవర్తన తీరు పరిపాలన వీళ్ళది లేదు ఒకటి రెండవది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు తయారు చేసిన ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం లాగానే ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు క్వశ్చన్ చేస్తేనే క్వశ్చన్ చేసినట్టు కేసీఆర్ బయట గారు బయటకు వస్తే నాయకుడు కదా కాబట్టే మీకు ఒక సంవత్సర కాలం టైం ఇచ్చారు మా అధినాయకులు మీకు ఒక సంవత్సర కాలం టైం ఇచ్చారు మేము మాట్లాడుతున్నాము ప్రజాక్షేత్రంలో ప్రజలు బయటకు కాబట్టి ప్రతిపక్షంలో ప్రజలు ఏదైతే కోరుతున్నారో దాన్ని మేము ఆ నినాదాన్ని ఎత్తుకొని ముందలకొస్తున్నాం కానీ నాయకుడు అనేవాడు ఇంకా ఆచితూచి అడిగేస్తారు కదా చూద్దాం వీళ్ళకి ఇంకో ఇంకా కొంత అవకాశం ఇద్దామన్న ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు అది కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేరు ఇంకొకటి కేసీఆర్ గారు లాంటి నాయకులు వచ్చి ఒక విషయం గురించి మాట్లాడారంటే ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారమయ్యే దిశగానే ఉంటది అనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మౌనం కావచ్చు కేసీఆర్ గారి ఆలోచన కావచ్చు కేసీఆర్ గారు భవిష్యత్తు నిర్మాణం కావచ్చు మనం అనుకున్నంత చిన్నగా ఉండదని నేను అనుకుంటున్నాను కరెక్ట్ కాబట్టి కేసీఆర్ గారు బయటకు వస్తే కూడా అదొక ప్రపంచం ప్రపంచమే ఓకే ముఖ్యంగా చూసుకుంటే ఈ అంటే మొన్న కేటీఆర్ గారి మీద కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి అంశాలు అదేవిధంగా కేసీఆర్ గారు కూడా కనపడకపోవడానికి కారణం కేటీఆర్ చంపేస్తుంటాడు భూమిగా గొంతు బిజిన చంపేస్తుంటాడు అని రకరకాల మాటలు మాట్లాడారు సో నాగార్జున గారి ఫ్యామిలీని దీంట్లో ఇన్వాల్వ్ చేశారు ఎంత కొంచెం అంటే ఒక మహిళా మంత్రిగా ఆవిడ మాట్లాడిన మాటలు కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి సో కోర్టులో కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి ఏంటి మరి నిజంగా ఒక మహిళగా మీరు ఎలా స్పందిస్తారు అంటే కేటీఆర్ గారు చాలా మంది ఏమంటారు అంటే నిప్పులేనిదే పొగలేదు పొగ రాదు అంటున్నారు మరి ఎంతో కొంత ఉండబట్టే ఆవిడ మాట్లాడింది అనేది మంది మాట్లాడారు నేను ఒకటి ఏంటంటే అండి నిప్పుల పొగల నిందల అనేది పక్కన పెడితే మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు మీరు ఒక మంత్రిగా ఉన్నారు మామూలు వ్యక్తులు మాట్లాడే మాటలకి ప్రజలలో ఉండి బాధ్యతయుతమైన మంత్రి స్థానంలో ఉండి మాట్లాడే మాటల మాటలకి ఒక మహిళగా మాట్లాడే మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది ఇప్పుడు ఇదే కొండా సురేఖ గారు సోషల్ మీడియా వేదికగా ఎవరో ఒక పర్సన్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమైందంటే అన్నోన్ అకౌంట్స్ కావచ్చు అభిమానం ఉండి కావచ్చు వంద రకాల అకౌంట్స్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు మేము కూడా ఒక పోస్ట్ పెట్టినప్పుడు వంద కామెంట్స్ పెడుతురు మరి మేము నిప్పు నిప్పు లేదు పొగలేదు వంద రకాల చిల్లర కామెంట్స్ పెడుతురు రేవంత్ రెడ్డి గారే పెట్టిస్తున్నారు కొండ కొస్వరయ్య గారు పెట్టిస్తున్నారు అనాలా ఇంకో మంత్రి గారు అనాలా సహజంగా సహజంగా అంటే మా మీద ఆ రకమైన దాడులు రకంగా మానసికంగా హింసించే అసభ్యకరమైన కామెంట్స్ పెట్టి ఆ రకంగా మమ్మల్ని డిమోరలైజ్ చేయాలని చేస్తున్నారు అనొచ్చా మరి అలా సోషల్ మీడియాలో అన్నోన్ పర్సన్ కావచ్చు ఒక పర్సన్ పెట్టిన కామెంట్కి కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన దానికి మీరు మంత్రిగా ఎంత దిగజారిపోయినట్టు మీరు ఏడ్చారు బాధపడారు దేనికి ఒక ఫోటో పెట్టి కామన్ దాంతో కొండా సురేఖ గారు మాట్లాడిన దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న పర్సెంటేజ్ చేసినట్టుగా ఉంది కూడా దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు మా అకౌంట్ నుంచి వచ్చింది అని నేను ఒకటి ఏంటండి అండి మీరు సమర్థించుకోవడం మేము సమర్థించి ఎవరి పట్లైనా అట్లా మాట్లాడే ఎవరిని ఎవరు సమర్థించవద్దు దాన్ని ఎవరమైనా వ్యతిరేకిద్దాం కొండా సురేఖ గారు బాధపడ్డప్పుడు ఒక ఫేక్ అకౌంట్ కావచ్చు అన్నోన్ అకౌంట్ నుంచి పెట్టినప్పుడు హరీష్ రావు గారు స్పందించారు మేము కూడా బాధపడ్డాం కాకపోతే ఈ విషయాన్ని పెద్దదిగా చేసి ఇంకా బాధ పెట్టడం ఎందుకు అన్నట్టు అందరము దాన్ని ఖండించాము బాధపడ్డాము కానీ ఇరవై నాలుగు గంటలు తిరగక ముందుకే కొండా సురేఖ గారు ఏం మాట్లాడారు పోని ఇక్కడ నాగార్జున గారి గురించి ఏం ఆ కుటుంబం గురించి ఏమవసరం సమంత గారి గురించి ఏమవసరము వ్యక్తిగతంగా వాళ్ళకంటూ వాళ్ళ కెరీర్లు వాళ్ళ జీవితాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు వాటిలోనే వంద రకాల స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు ఆ విషయాల గురించి మాట్లాడి ఇక్కడ మీరు దిగజారిపోయారు మంత్రిగా తప్పితే వచ్చిందేముందండి ఇంకా మీరు సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్టు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళ గురించి అట్లా మాట్లాడితే మీరు సాధారణ కార్యకర్తలకు ఏం పిలువిస్తున్నట్టు ఈ రోజు కూడా చూసాము ఒక సిఐ ఎస్ఐ గారు కూర్చునే చైర్లో కూర్చొని కొండాసురేఖ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నారని కూడా చూసాము ఇదే ప్రవర్తన బిఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరన్నా ప్రవర్తించుంటే మీరు ఏ రకంగా మాట్లాడేవారు దురహంకారం ఎక్కిచ్చాడు ఇలా మాట్లాడేవారు మరి మీదేం అహంకారం అనుకోవాలి కాబట్టి ఎవరు మాట్లాడినా అది మహిళలు మాట్లాడినా లేకపోతే మెన్ మాట్లాడినా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడినా కింది స్థాయి వాళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా సమాజంలో ఇటువంటివి రాజకీయ పరంగా ఇంకో రంగం పరంగా ఇవి ఏ మెరుగైనవి కావు మంచివి కాదు మంచి సూచనలు ఇవ్వవు ముందు తరాల వాళ్ళు రాజకీయంగా కూడా కొన్ని విలువలు నేర్పించిపోయారు దాన్ని ఎవరైనా పాటించాలి సమాజానికి మెసేజ్ ఇచ్చే ఒక ప్రజాప్రతినిధుల ప్లేస్లో ఉండేవాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి క్షణికావేశాలకు లోన్ లోనయ్యి వ్యక్తిగత విషయాలను తీస్తే రేపు అనేక వ్యక్తిగత మీ వ్యక్తిగత విషయాలు కూడా బజార్లోకి వచ్చి నోటుకు వచ్చినట్టు ఎవరంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది కదా అటువంటి పరిస్థితికి తీసుకురావద్దు అనేది అది ఓకే కానీ ఇప్పుడు బాగా మొన్న ఎందుకంటే మనం దసరా ఉత్సవాలు జరుపుకున్నాం ఇందాక మీరు అన్నారు కూడా అసలు బతుకమ్మ పండగ ప్రాశస్యమే లేకుండా పోయింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్లో నిజంగానే పదేళ్ళు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా మంచి మంచి ఉత్సవాలు జరిగినాయి ఇదే ఎందుకు అనిపించింది చీరలు కూడా ఎవరికి పంపిణీ చేయలేకపోయారు వీళ్ళు సో అంటే ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ఒకటి తెలంగాణ రాకముందు కొంత అప్పటికి ఇప్పుడు మేము చిన్నపిల్లలకు ఉన్నప్పుడు బతుకమ్మ ప్రత్యేకత అనేది తెలంగాణలో తెలంగాణ ఉద్యమ తొలిదశ ఉద్యమము అన్ని సందర్భాల్లో బతుకమ్మ ఎంత ప్రాముఖ్యమైనదో చూసాం ఉద్యమ నేపథ్యంతో ముడి పెట్టుకొని ఉంది అందరి బ్రతుకులతో ముడి పెట్టుకొని ఉన్నాయి బతుకమ్మ పాటలు కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు అయితే దాని తదనంతరం కొద్ది కొద్దిగా బతుకమ్మ పండుగ యొక్క వైభవం అనేది తగ్గిపోతున్న క్రమంలో ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమంలో మన సాంస్కృతిక వైభవంలో భాగమైన బతుకమ్మకు కూడా ఉద్యమ నేపథ్యం ఉంది మన కల్చర్ని కావచ్చు అన్నిటినీ మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే క్రమంలో బతుకమ్మ పండుగను ప్రపంచ దేశాల్లో వెలుగెత్తి చాటే విధంగా ఉద్యమ సందర్భంగా ఎట్లా తీసుకెళ్లాం తర్వాత పదేళ్ల రా రాష్ట్రంలో పదేళ్ల పాలనలో ఇంటింటికి బతుకమ్మ చీరలు ప్రతి చోట ఈవెన్ కవిత గారు జాగృతి పేరుతో కావచ్చు దేశ విదేశాల్లో ఏ రకంగా బతుకమ్మని తీసుకెళ్లారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మనం కొత్తగా మేము అక్కడ బతుకమ్మని ఇలా చేసాం వైభవంగా అని కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మన్నటికి మన్న చూస్తే మహిళలకు కనీసం ఆ చిరు కానుక బతుకమ్మ చీర లేదు ఎక్కడ బతుకమ్మ అధికారికంగా జరిపిన దాంట్లలో కూడా ఎక్కడ ఒక కల లేదు వైభవం లేదు మామూలు ప్రజలే ఈ హైదరాబాద్ లాంటి నగరాల్లో మా బతుకులే బయట పడ్డ ఇంకా మేమేం బతుకమ్మ చేసుకుందాము అని రైతులు సైతం విషయంలో రైతులు సైతం ఏముందమ్మా వానాకాలం రైతు భరోసా లేదు పెట్టుబడి సాయమే ఇప్పటికీ అందలేదని ఒకరు మాకు రుణమాఫీయే కాలేదని ఇంకొకరు అలా ఎవరికి వాళ్ళు పెన్షన్ పెంచుతున్నారు ఇప్పటి వరకు పెన్షన్ ఏ లేదని ఒకరు ఏం మహాలక్ష్మి పథకం అని ఆశ పెట్టుకున్నాము అయ్యో అట్లనే అని ఒకరు ఈవెన్ బతుకమ్మ చీరలు కూడా అనౌన్స్మెంట్ చేశారు ప్రకటన చేశారు ఏమని చేస్తారు ఒకటి కాదు రెండిస్తాం మహిళా సంఘాల వాళ్ళ ద్వారా దాన్ని స్పెషల్గా డిజైన్లు చేపించి ఇంకా ప్రత్యేకంగా దాంట్లో చేపిస్తున్నామని అంటే ఏవైనా ఏ స్కీమ్ అయినా అనౌన్స్మెంట్ వరకే ఉంది పేపర్ ప్రకటన వరకే ఉంది సభ పెట్టే వరకే ఉంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వరకే ఉంది ప్రాక్టికల్ గా ప్రజలలోకి వెళ్తే అది ఎక్కడ కనబడతలేదు చివరికి పండుగైనా సరే నిజంగానే అంటే గతంలో మీరు ఇచ్చిన చీరలకేమో పేర్లు పెట్టారు ఇప్పుడు ఆ లేకుండా పోయింది ఎవరకంగా చూస్తే సరే ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మేడం గురుకులాల విషయంలో మన కేటీఆర్ గారు స్పందించారు గురుకులాలకు సంబంధించి ఆ బిల్డింగులకి యజమానులు తాళాలు వేసే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు అద్దె చెల్లించలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందంటూ అసలు గురుకులాలనే వ్యవస్థనే రూపమాపే కుట్ర జరుగుతుంది అన్నది అంటే అది నిజంగానే అంటే ఎంత వీక్ అన్నారు లేకపోతే నిజంగానే ఆధారాలతో మాట్లాడుతున్నారు ఒకటండి ఇప్పుడు నిరుద్యోగుల సమస్యది ఎంత పెద్ద ఎత్తున అంటే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగుల సమస్యది ఎంత పెద్ద ఎత్తున బయటకు వచ్చారో గురుకులాల పిల్లలు కూడా అదే విధంగా బయటకు వచ్చారు మనం చూసుకుంటే మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు బిల్డింగ్ సమస్య ఉంది లేకపోతే ఇంకోటి అని అనేక భోజన సమస్యల గురించి కావచ్చు వాళ్ళ మీద టీ వాళ్ళ టీచర్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం తిడుతున్నాయో కొడుతున్నాయో అనేక విషయాలు డిస్కస్ చేస్తూ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళే పాటలు కట్టుకొని అంటే వాళ్ళకి ఎటువంటి పార్టీలతో మద్దతు సంబంధం లేకుండా పిల్లలే రోడ్ల మీదకి వచ్చి పాటలు కైగట్టి మరీ గురుకులాల్లో పిల్లలు పాట పాడుతున్న పరిస్థితులను కూడా చూసాం ఈరోజు గురుకులాల్లో ఈ రోజు చూశాను నేను స్టే ఎక్కడ చూశాను సోషల్ మీడియాలో ఎన్నో బిల్డింగ్కి రెంట్ కట్టలేదని చెప్పి తాళం వేసి టీచర్స్ సైతం బయట నిలబడి విద్యార్థులు సైతం బయట నిలబడ్డ ఫోటోలు చూసాం ఒకటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను స్టార్ట్ చేస్తున్నాము నూట పంతొమ్మిది స్టార్ట్ చేస్తున్నాము అన్ని ఏరియాల్లో స్టార్ట్ చేస్తున్నాం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ గురుకులాల సంగతి ఏంటి మీరు గురుకులాలను కంటిన్యూ చేయదలుచుకున్నారా క్లోజ్ చేయదలుచుకున్నారా వెయ్యికి పైగా ఉన్న గురుకులాలు వాటిని కలిపి అన్నిటినీ కలిపి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ చేయదలుచుకున్నారా అంటే ఏదైనా ఒక పథకం పెట్టేటప్పుడు మీరు క్లారిటీ ఇవ్వాలి ఒకటి రెండవది గురుకులాలు అంతకుముందు కూడా కొద్దిగా గురుకులాలు అంతకుముందు తెలంగాణ రాకముందు గురుకులాలు ఎన్ని ఉన్నాయి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎన్ని పెంచారు వాటిలో విద్య ఎంత నా నాణ్యతగా ఉంది అనేది మనకు ఈ రోజు పల్లెలకు వెళ్ళి అడుగుదామండి మా పిల్లలు గురుకులాల్లో చదువుకుంటారు మంచిగా వాళ్ళకి మంచి చదువు అందుతుందమ్మా అని సంతోషపడే వందల మంది తల్లిదండ్రులను బడుగు బలహీన దళిత వర్గాలకు చెందిన పిల్లల్ని అంతకుముందు చూస్తే ఆ పిల్లలు ఎట్లంటే ఇంట్లో అమ్మ నాన్న కూలి చేసుకొని వచ్చి వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టి పెట్టక స్కూల్కి పంపించి పంపించక అట్లా ఉంటుండే గురుకులాలకు వచ్చేసరికి మంచి విద్య అందుతుంది సేఫ్గా ఉంటారు మంచిగా టైంకి తింటారు ర్యాంకులు కొడుతురు ఎవరెస్ట్ శిఖరాలు ఎత్తు ఎక్కుతున్నారు ఎక్కడెక్కడనో సాఫ్ట్వేర్ ఫీల్డ్ని అందుకునే స్టేజ్కి మా గురుకులాల్లో చదివిన పిల్లలు మేము ఇంగ్లీష్ మాట్లాడలేము మాకు చదివే రాదు అనుకునే తల్లిదండ్రుల పిల్లలు సైతము సాఫ్ట్వేర్ రంగాల్లో మా పిల్లలు అడుగు పెడుతురని సంతోషించిన వ్యవస్థ ఉందంటే గురుకులాలు తెలంగాణలో అటువంటి గురుకులాలని ఈరోజు గురుకులాల్లో వద్దు మా పిల్లలకు రోగాలు వస్తాయి వద్దు మా పిల్లలకు భోజనాల్లో విషం విషాహారం తిని హాస్పిటల్ పాలవుతారు చదవకుంటే చదవకపోతే బిడ్డ నువ్వు ప్రాణాలతోటి మంచిగా ఉంటే చాలని రిటర్న్ తీసుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చింది అంటే మనం చూస్తున్నాం ఈ రోజు మనం ఏదో అదిగా చెప్పడము కాదు గురుకులాల్లో విషాహారం తిని చనిపోయిన పిల్లలు తల్లిదండ్రులు ఏడ్చింది కూడా మనం అనేక వీడియోలు చూసాం మరి అటువంటి అత్యున్నత స్థాయికి గురుకులాలు వెళ్ళి గురుకులాల్లో చదివిన పిల్లలు ప్రపంచంలోనే ఖ్యాతి ఘటించిన స్టేజ్కి వెళ్తున్న సందర్భంలో మరి ఆ గురుకులాలకు మీరు ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు ఎందుకు అద్దే బంగ్లాలకు రెంట్లు ఇవ్వలేకపోతున్నారు మరి కొత్తగా మీరు ఒక స్కూల్ స్కీమ్ పెట్టినప్పుడు ఈ గురుకులాలను వాటిని అటాచ్ చేస్తున్నారా తీసేయదలుచుకున్నారా అంటే మీరు ఫస్ట్ వచ్చినప్పుడు మనం కొన్ని చూసాం కేసీఆర్ గారి ఆడవాళ్ళు తీసేద్దాం దాంట్లో భాగంగా అనేకం తెలంగాణ విగ్రహ తల్లి విగ్రహాన్ని కావచ్చు చిహ్నాన్ని కావచ్చు పోని తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముందు కావచ్చు ఇలా అనేక అంశాలు చూసాం మరి ఈ గురుకులాల్లో కూడా ఈరోజు ఎక్కడో మూడు వందలు ఉన్న గురుకులాలు వెయ్యికి పైగా అయ్యి పిల్లలు ఇంత అదిగా చదువుకుంటారంటే అందులో కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉన్నాయి మరి మీరు కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీయదలుచుకున్నారా లేదు గురుకులాలు లేకుండా చేయదలుచుకున్నారా ఇప్పుడు మీరు కొత్తగా ప్రారంభిస్తున్న గురుకులాలకి ఏ రకమైన ప్రణాళిక తీసుకొస్తున్నారు వీటికి వాటికి అంటే వీటిని వదిలేయదలుచుకున్నారా ఇటువంటి అన్ని అంశాలు చర్చించిన తర్వాత కదా మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి ఒకటి రెండవది అసలు గురుకులాల్లో చదువుతున్నది ఎవరు ఏ వర్గాలకు సంబంధించిన పిల్లలు అది కూడా ఆ కోణాన్ని కూడా తీసుకోవాలి కదా ఈరోజు చదువు విద్య లేక సొసైటీలో అణగారిన వర్గాల పిల్లలే కదా కూలి చేసుకొని మనము అనేక కార్యక్రమాలు ఒక చిన్న పాటలు కూడా విన్నాం నా చిట్టి చేతులు చక్క నిరాతలు నేర్వలేదే అని పాటలు పాడి పల్లెళ్ళు తిరిగి పిల్లలు పడుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అణగారిన వర్గాలకు సంబంధించిన పిల్లలకు నాన్ నాణ్యమైన విద్యను అందించాలనే కదా ఒక గొప్ప లక్ష్యంతో గురుకులాలనేది పెట్టింది మరి ఏంటి ఈరోజు ఆ గురుకులాల పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ప్రారంభిస్తున్న నూట పంతొమ్మిది అని చెప్తున్నారు దాంట్లో ఈ గురుకులాలను కలుపుతున్నారా లేదా లేదు ఈ గురుకులాలను తీసేదలుచుకున్నారా తీసేద్దామనే గురుకులాలకు ఫెసిలిటీస్ ఇవ్వట్లేదా తీసేద్దామనే అద్దె బంగ్లాలకు మీరు రెంట్ కట్టట్లేదా మరి అంతమంది విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇవన్నీ విషయాల పట్ల ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి ఇవ్వకపోతే మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా అయితే హైదరాబాద్ లో హైడ్రా విషయంలో పల్లెల్లో వేరే విషయాల్లో ఇబ్బంది పడుతుర్రో గురుకులాల పిల్లలు తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి కొట్లాడతారు నిజంగా ఈరోజు మాకే మీరు ఏ పథకాలు ఇవ్వద్దు కానీ మా ఇల్లు మాత్రం కోల్చకుండా పెట్టే పరిస్థితికి వచ్చారు అవును ఎవరికైనా ఇల్లు సొంతం ఇల్లు అనేది వాళ్ళ చాలా మందికి అది ఒక పెట్టుబడి పెట్టుబడి కొంతమందికి పెట్టుబడి కానీ చాలా మందికి అది జీవితం ఇల్లు అనేది జీవితం ఒక ముప్పై ఏళ్ళతో అనుబంధం అయి ఉన్నది ఇప్పుడు కొన్ని ఏరియాల్లో ముప్పై ఏళ్ళ నుంచి అదే ఏరియాలు ఉంటాడు ఓటర్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు పెద్దమ్మ పెద్ద అన్న అని పిలుచుకొని కలిసి ఉండి ఎంతో ఒక్కొక్క రూపాయి శ్రమ కోర్చి శ్రమ కోర్చి ఇల్లు కట్టుకుంటే అది కూడా చాలా ఏమంటారు వాళ్ళ జీవితం మొత్తంలో ఆ ఇల్లు కట్టుకోవడం అనేది అతి పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతుంటారు అంటే ఎవరైనా కొంతమంది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ లోన్ పెట్టుకొని చాలా చూస్తున్నాం ఇప్పుడు ఇల్లు కూలగొట్టారు కొన్ని మేము ఇంకా లోన్ కట్టాలి నలభై ఫార్టీ ఎయిట్ ఏమంటారు నలభై ఎనిమిది సంవత్సరాలు కట్టాలి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కట్టాలి అని మాట్లాడుతున్నారు మరి ఏంటి ఒక స్కీమ్ ఒక ఏదైనా ఒకటి తెచ్చినప్పుడు హైడ్రాన్ తెచ్చారు ఓకే దానికి ఇప్పుడు ఎక్కడెక్కడ నష్టం జరుగుతుంది ఏ ప్రజలకు నష్టం జరుగుతుందో ఒకవేళ జరిగితే ప్రత్యామ్నాయం ఏంటి కూలగొట్టిన తర్వాత ఇమీడియట్గా వచ్చి మేము డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాము అంటే ఏంది అసలు మనం దానికంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా మీరు జనాల మీదకి ఎట్లు వస్తారు హైకోర్టే తిట్టింది కదా పైగా శని ఆదివారాలు కూల్చిపేతలు ఎందుకు పెట్టుకున్నారనేది కూడా తిట్టింది శని ఆదివారాలు వస్తే భయపడే పరిస్థితి వచ్చింది కదా ఈ సెప్టెంబర్ నెలలో మొత్తం ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కావచ్చు రిజిస్ట్రేషన్ల విషయంలో కావచ్చు సెప్టెంబర్ నెలలో ఫేస్ చేసిన డిజాస్టర్ అనుకోండి ఎప్పుడు ఫేస్ చేయలేదని చెప్పి ప్రకటన చేశారు అసలు ఏం చేయదలుచుకున్నారు హైదరాబాద్ అని కూడా అడుగుతున్నారు కానీ ఇది ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ అంటే మన ముందు తరాల వాళ్ళకి రేపొద్దున్న మన గ్రౌండ్ వాటర్ ఉండాలన్నా కూడా మనం ఈ హైదరాబాద్ నగర పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా హైడ్రా అనేది ఉండాల్సిందే జరగాల్సిందే కూల్చివేత్తలు జరగాల్సిందే అంటున్నారు కానీ దాని మీద మరి మీరు కూడా సపోర్ట్ చేశారు మంచిగా కేటీఆర్ గారు కూడా అన్నారు ఒకవేళ నేనే కనుక జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ కట్టడాల్లో కనుక ఉంటే అది త్రిబుల్ వన్ జీవోలో ఉందో ఎక్కడ ఉందో మన తెలియదు ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏమైనా ఉంటే మీరు కూల్ అని అన్నారు ఆయన కూడా సపోర్ట్ అంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి కానీ ఇది ఒక ప్రాపర్ వేలో వెళ్ళలేదు అన్నది తర్వాత మీరు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒకటండి ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఏ రకంగా మొదలు పెట్టారు ఇప్పుడు ఒక పది ఇల్లు ఉండి ఫామ్ హౌస్లు కట్టుకొని లేకపోతే బాగా ఎదిగిన వాళ్ళకు అదొక ఆప్షన్ కానీ అదే ఒకటే జీవితము ఒకటే ఇల్లు వాళ్ళ జీవితమే ఇదని దారబోసిన వాళ్లకు అదే లైఫ్ అంతే నువ్వు వాళ్ళ లైఫ్లో రోడ్ల మీద పడుతుంది ఆప్షన్ అట్లే ఉంది పరిస్థితి వాళ్ళని టచ్ కూడా ఇచ్చారు ఇచ్చారు

ఇక ముఖ్యంగా చూసుకుంటే అంటే మనకి ఇటు వికారాబాద్ ఈ అడవులు అనేవి చాలా అంటే మనకు అది హిస్టారికల్గా కానీ పర్యావరణంలో మనందరం కూడా అంటే ఒక ఎంజాయ్ స్పాట్ కింద కూడా ఆ తిరుమలగిరి ఫారెస్ట్ అంతా చూస్తూ ఉంటాము అనంతగిరి అనంతగిరి సారీ అనంతగిరి సో వికారాబాద్ అడు ఇప్పుడు దామగుండం అనే ఏరియాలో ఇప్పుడు రాడార్ వ్యవస్థను తీసుకురావడం అది గతంలో మీ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించడం ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి కానీ ఈరోజు శంకుస్థాపన జరిగింది దానివల్ల రేడియేషన్ వల్ల చాలా ప్రాబ్లం ఉంటుందని మీరు అనుకుంటున్నారు కాదు దానివల్ల మంచిగా జరుగుతుంది రేడియేషన్ సంబంధించింది కాదు ఇది బట్ ఇది చాలా మనకి దేశానికి సంబంధించి ఒక రక్షణ వ్యవస్థ ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది అనేది వాళ్ళ విషయం మేము అనుకోవడం మీరు అనుకోవడం కాదండి పర్యావరణాన్ని రక్షించే వాళ్ళు కావచ్చు అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ బయటకు వచ్చి ఫ్లకార్డులు పట్టుకొని రాడారిని ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నారు అని చెప్పేసి గొంతెత్తి నిరదించింది విన్నాం కదా మనం చూసాం కదా వికా ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా నేను విన్నాను వికారాబాద్ అడవులకు కావచ్చు వికారాబాద్ చెట్లకు కావచ్చు ఎంత ప్రాముఖ్యత ఉంది అని చెప్తే ఒక్కసారి ఎటువంటి రోగము నిజాం కాలం నుంచి మాట్లాడుకునే వాళ్ళని విన్నాం ఎటువంటి రోగం ఉన్న వ్యక్తి అయినా సరే అక్కడ వెళ్ళి గాలి పీలిస్తే చాలు అటువంటి రోగాలైనా మాయమైతే అంత అద్భుతమైన అంత అద్భుతమైన చెట్లు వనమూలికలతో కూడిన అడవులు అవి అని చెప్పేసి అంత ప్రత్యేకత ఉన్నది వికారాబాద్ అడవులకు అటువంటిది ఆ ప్లేస్లో ఈ రోజు వెళ్ళి ఇప్పుడు నేను ఒకటి ఒకటి అడుగుతున్నాను ఒక నది కావచ్చు హైదరాబాద్ జనాభాలో మూసి అనేది సుందరీకరణ చేస్తామని మాట్లాడుతున్నారు సరే వేల కోట్లు వేల పెంచుతారో కూడా ఫ్యూచర్ ఫ్యూచర్లో లక్ష యాభై వేల కోట్లతో మూసి సుందరీకరణ చేస్తామని అంటున్నారు ఇప్పుడు ఈ రోజు మూసీ సుందరీకరణ మీద పెట్టిన ప్రాజెక్ట్ అదే కాన్సన్ట్రేషన్ మీరు ఆల్రెడీ అత్యద్భుతంగా పర్యావరణ రక్షణగా ఉన్న వికారాబాద్ అడవులను ఎందుకు జడగొడుతున్నారు పిచ్చి చెట్లు అంటున్నారు మీరు అంటే మీ మీరు ఏది మాట్లాడితే అదే కరెక్టా అండి పిచ్చి చెట్ల నిరూపిస్తారా పోదామా రోజు శంకుస్థాపన చేస్తున్నారు శంకుస్థాపన చేస్తున్న సందర్భంలో తండాల్లో ఉన్న వికారాబాద్ సరౌండింగ్లో ఉన్న చాలామంది ప్రజలను బయటికి రాకుండా నిర్బంధించారు వెళ్ళి చూడండి అక్కడ అంటే బయటికి వస్తే వాళ్ళ వాయిస్ నెగిటివ్గా వినపడితే ఒకవేళ శంకుస్థాపన చేసే సమయంలో నేషనల్ మీడియానో ఇంకొకరు ఇంకొకరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారేమో ఫోకస్ చేస్తారేమో అని చెప్పేసి చాలామందిని తండాలలో ఉండే వాళ్ళని కావచ్చు మండల స్థాయి నాయకులను కావచ్చు కామన్ ప్రజలను కానీ బయటికి రాకుండా నిర్బంధించదు ఎందుకు ఏం అవసరం ఉంది ఒకటి రెండవది దాదాపు మీరు కేసీఆర్ గారి హయంలో చూస్తుంటారు హరితహారం పేరుతో కొన్ని లక్షల చెట్లను నాటే కార్యక్రమం ప్రారంభించారు అంటే తెలంగాణను ఒక హరితవనం చేయాలని చెప్పేసి ఈ రోజు మీరు కొన్ని పన్నెండు లక్షల చెట్లను నరికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మళ్ళీ తెలంగాణను ఏ రకంగా చేయదలుచుకున్నారు మొట్టమొదటి ప్రసంగ విధ్వంసం ఇప్పుడు చూస్తున్నాం మేము మీరు మంచి చేయకపోగా మంచి చేసిన ప్రతి దాన్ని ప్రతి వ్యవస్థలో ప్రతి దాన్ని నాశనం చేసేదే కంకణం కట్టుకుంటే ఇంకా మీరు ఏం చేస్తారు మొట్టమొదట మీరు ఏం చెప్పారు ఏం చెప్పి ప్రజ మీ మేనిఫెస్టో ఏది ఏం చెప్పి ప్రజల్లోకి వచ్చారు ఈ రాడార్ ప్రజలు అడగలేదే మూసీ సుందరీకరణ ప్రజలు అడగలేదే హైడ్రాను ప్రజలు అడగలేదే ఏం అడిగిర్రు ప్రజలు మీరు ఇష్ట ఆరు గ్యారెంటీలు ఫస్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు అది చేసిన తర్వాత ఫర్దర్గా మీకు సమయం ఉంటే ప్రజలు సమయం ఇస్తే లేదు మీరు ఇంకా మంచి చేయాలని అనుకున్నప్పుడు ఇంకా అనేకమైన కార్యక్రమాలు తీసుకురండి దానికైతేనేమో బడ్జెట్ లేదంటారు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకైతారు ఈరోజు ఒక్క విషయం దేశవ్యాప్తంగా ఇది ఓన్లీ తెలంగాణ మాత్రమే ఆలోచించాల్సిన విషయం కాదు పర్యావరణంగా మనం ఎన్ని ఎదుర్కొంటున్నామో తెలుసు ఇప్పటికీ ఒక అత్యద్భుతమైన పన్నెండు వేల చెట్లు అంటే చిన్న విషయం కాదు అటువంటి ప్లేస్ని ఈ రకంగా తీసేయడానికి ఎందుకు ఇంకా వేరే ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అడవులు లేని అనేక రాష్ట్రాల్లో అనేక ఉన్నాయి ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఏం అవసరం ఉంది అప్పుడు ఎందుకు విభేదించారు గారు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదండి పర్యావరణంగా పన్నెండు వేల చెట్లను తీసుకొచ్చి అంత రేడియేషన్ రాజకీయ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలకైతే మద్దతు ఇస్తారండి రాజకీయ ప్రయోజనాలకైతే ఏం చేసినా స్వాగతిస్తారు మంచి చేసినా చెడు చేసినా చెడును కూడా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయంగా కొంత కొంత లబ్ధి పొందేది ఉంటుంది కదా మనం చూస్తున్నాం కదా వ్యతిరేకిస్తేనే కదా వచ్చింది నష్టం కాబట్టి ఇది చిన్న విషయం కాదు ఇది తెలంగాణ వరకు మాత్రమే ఆలోచించే విషయం కాదు భారతదేశంగా పర్యావరణ సంరక్షకులు కావచ్చు చాలామంది మేధావులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము ఏ ఏ బేస్డ్గా మీరు అక్కడ ప్రారంభిస్తున్నారు అనేది ఖచ్చితంగా దాని మీద చర్చ పెట్టాలి పెద్ద ఎత్తున చర్చ జరగాలి ఒక వికారాబాద్ పరిధి వరకే ఉన్న విషయం కాదు ఇది తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పన్నెండు వేల చెట్లను నరికి ఈరోజు ఆ రకంగా రాడార్ని తీసుకొచ్చి అంత రేడియేషన్ని తీసుకొచ్చి కామన్గా ప్లే అనేకమైన ప్లేస్లు ఉన్నప్పటికీ కూడా తెలంగాణని ఎందుకు ఓకే చేసిర్రు ఇంతకుముందు వ్యతిరేకించిన దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకురావాల్సిన సందర్భం వచ్చింది ఈ అన్ని అంశాల గురించి ఖచ్చితంగా చర్చ జరగాలి అది రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం తెలంగాణ ప్రజల మీద శంకుస్థాపన జరిగిపోయింది ఆపే అవకాశం ఉండొచ్చు అవంటే చాలా చూస్తున్నాం కదా గతలో మనం ఇరేనిం తవ్వకాల విషయంలో గట్టిగా పోరాటం చేశారు అట్లా అడుగులు సంబంధించి కూడా మీకు కూడా కాస్త వస్తుందా మీరు అక్కడ సంబంధించిన వాళ్ళు ఐడియా అండి ఇప్పుడు ఆ ప్రజా వ్యతిరేకమైన ఏదైనా ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ చూస్తా రావచ్చా వస్తుదా వచ్చే అవకాశం ఉందా అనేది విన్నాము ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రజా వ్యతిరేకమైన ఏ అంశాలను ప్రజలు జీర్ణించుకోరు అది మొదట ప్రారంభించినప్పుడు వ్యతిరేకత చిన్నగానే కనిపించుండొచ్చు కానీ ఖచ్చితంగా దశలవారీగా చూస్తారు ఆపే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎట్లంటే వాళ్ళల్లో ఇప్పుడు పుట్టిన పిల్లకా నుంచి పసి వయసు వాళ్ళకు ఉద్యమ నేపథ్యం ఉంది ఎంతగా నమ్ముతారో అటు ఇటు అయితే అంతగా తిరగబడతాం ఆ చరిత్రను ఆ పోరాట తత్వము ఆ చరిత్రను తెలంగాణ ప్రజల్లో ఉంది చూస్తున్నాం అది వారసత్వంగా వచ్చింది ఖచ్చితంగా ఈరోజు తెలంగాణను ఈ రకంగా చేస్తుంటే మాత్రం ఎవ్వరు ఊకోరు మరోసారి రాడారు విషయంలో ఇంకో మరో పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అమరవీరులకు సంబంధించిన కుటుంబాలకు కావచ్చు పోరాటం చేసినటువంటి వ్యక్తులు కానీ ఎవరిని కూడా పక్కకు తీసుకోకుండా తెలంగాణ ద్రోహిని మాత్రం పక్కన పెట్టుకున్నారని మాట్లాడారు మరి నిజంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొంతమందికి అంటే తెలంగాణ కోసం పోరాటిన వ్యక్తులకి మేము మంచి సముచిత స్థానం ఇస్తామని అంటున్నారు నిజంగానే మరి ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది అంటే టీఆర్ఎస్లో అప్పుడు అంతకు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న దానికి బెటర్గా ఉందా లేకపోతే వీళ్ళు వీళ్ళు చేస్తానన్నారు ఇంతవరకు ఇచ్చారా లేదా ఏంటంటే ఎందుకంటే రెండు రెండు వందల యాభై గజాలు అన్నారు ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు సో ఏమనుకుంటున్నారు మీరు దీన్ని ఆవిషయంలో ఒకటండి ఈ రోజు వరకు చాలా మంది అంటే ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత ఆ సంఘటనని ఒక జనరేషన్ కి మభ్య పెట్టే ప్రయత్నాలు చాలా చేస్తాయి అదే జరుగుతుంది ఈరోజు అంతమంది అమరవీరులు కావడానికి కారణం ఎవరు అని మనం పరిశీలించుకుంటే డిసెంబర్ తొమ్మిది తర్వాత ప్రకటన వెనక్కి పోవడం కారణం అదే రోజు ఆ ప్రకటన అలాగే ఉంటే ఈ రోజు అమరవీరులే అయ్యే వాళ్ళు కాదు ఒకటి రెండవది రాదేమో అన్న ఇప్పుడు ఒక ఎమోషనల్లో ఉన్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ తిరిగి వెనక్కి తీసుకోవడం అనేది అతిపెద్ద ఎమోషన్ అంటే ఒక సందర్భంలో సిక్స్టీ నైన్లో ముందు జరిగినప్పుడు ఇలాగే అవుతుంది వస్తుంది తెలంగాణ వస్తుంది అనే విధంగా వెళ్ళి రాకుండా అయిపోయింది ఇప్పుడు కూడా మళ్ళీ అనౌన్స్మెంట్ వెనక్కి వెళ్ళింది అంటే రాదేమో ఇంకెంత కొట్లాడాలి ఇంకేం చేస్తొస్తుంది అనే ఒక నిస్సహాయతలో నుంచి వచ్చిందే చేసిందే అమరవీరులో అమరత్వం అంటే ఈ రకంగానైనా మేము బలిదానం చేస్తే ఇస్తారా అనే దాంట్లో తెలంగాణ అమరవీరులు అమరత్వం పొద్దురు అయితే దానికి ప్రకటన కారణం ఆ తదనంతరం మనం అనేక అంశాలు చూసుకుందాం కేసీఆర్ గారు ఎవరెవరికి అవకాశాలు ఇచ్చారు ఎవరెవరికి అవకాశాలు విద్యార్థి నాయకులకు అవకాశాలు ఇచ్చారు చాలా మంది కళాకారులకు అవకాశాలు ఇచ్చారు తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉన్న అనేక మందికి మీరు మొట్టమొదట అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ఎంతో మందిని చూస్తే కేసీఆర్ గారి అవకాశం ఇచ్చిన దాంట్లో ఉద్యమ సందర్భంలో ఉన్న వాళ్ళే చాలా మంది ఉంటారు తర్వాత రాజకీయంగా అనేక పరిణామాలు జరుగుతుంటుంది ఒక రాజకీయ పార్టీగా ముందుకెళ్లే క్రమంలో ఎన్నో పరిణామాలు జరుగుతాయి ఈ రోజు చూద్దాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓకే మేము ఇచ్చిన పార్టీ అని మాట్లాడుతున్నారు మీరు మీరు ఎవరికి అవకాశాలు ఇచ్చారో చూద్దాం సంవత్సర కాలం అవుతుంది కదా మీరు ఎవరిని ఏ అమరవీరులని దగ్గరికి తీశారు పోనీ ఏ ఉద్యమంలో పనిచేసిన ఎంతమంది విద్యార్థి నాయకులను దగ్గరికి తీశారు ఉద్యమంలో పనిచేసిన ఎంతమంది మహిళా నాయకులను దగ్గరికి తీశారు అసలు మీకు ఉద్యమ నేపథ్యం ఎక్కడిది తెలంగాణ ఉద్యమానికి అనివార్యంగా మీరు తప్పదని ఆ ఉద్యమ నినాదం అక్కడక్కడ మీరు ఎత్తాల్సి వచ్చింది చాలా మంది ఎప్పుడు ప్రజలు తర్వాత తరిమి కొట్టిన తర్వాత మేము జిల్లాలో మొహం ఎత్తుకునే పరిస్థితి లేదనుకున్న తర్వాత ఆ అనివార్యత క్రియేట్ అయిన తర్వాత అడపాదడపా అక్కడక్కడ పదవులు త్యాగం చేసిన సందర్భాన్ని చూసాం అంతే మీరు ఒక్కసారి రివైండ్ చేసుకోండి పాత వీడియోలు చూసుకోండి పాత ఆ జరిగిపోయిన ఒకసారి రివైండ్ చేసుకోండి వీళ్ళ అదేంటి వాళ్ళ నియోజకవర్గాల్లో కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు అనేక చోట్ల ప్రజలు మీరు రాజీనామా చేయకపోతే మిమ్మల్ని ఇక్కడ తరిమి కొడతాం అని దాడులు కూడా చేసిన సందర్భాలు చూసాం ఒకటి రెండవది ఈరోజు సరే అమరవీరులు కావచ్చు ఉద్యమకారులకు కావచ్చు ఇళ్ల స్థలాలు ఇస్తాను దానికి సంబంధించిన ఊసైతే లేదు నేను ఈరోజు వరకు నాకు నాకు తెలిసి ఏ రకంగా అనిపిస్తుంది అంటే మనం ఒక స్టోరీ విన్నాం అది తెనాలి రామకృష్ణుడిదో ఏదో మొత్తానికి ఒకసారి ఒక పిల్లిని తీసుకుపోయి పాలు తాగిపియమంటే రోజు వేడి పాలు లేకపోతే పెడితే పిల్లి పాలు తాగదు ఏదో ఒక రోజు తీసుకుపోయి మంచి పాలు పెడదాము అని చెప్పేసి చూస్తే ఆ రోజు కూడా తాగదు అని నాలుగేళ్ల పాటు తెలంగాణ ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి మీరు లాస్ట్ మూమెంట్లో ఏదన్నా పోతే కూడా ఆల్రెడీ ఆకలి ఆకలై చచ్చిన ఈ మనుషులకి మీరు చేసే మంచి ఏ మంచి అవుతుంది అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన చూస్తే సంవత్సర కాలం అయిపోయింది ఏముంది ప్రజలకు రెండేళ్ళు అయిపోతే మూడేళ్ళు అయిపోతే మనం ఏదో హామీ ఇచ్చినాము వచ్చినాము చివరి సంవత్సరంలో మనం అన్నీ చేయొచ్చు అది చేయొచ్చు ఆ ఎలక్షన్ వచ్చే ముందలా చేయొచ్చు అప్పుడు చేసి ప్రజలలోకి వెళ్ళి మళ్ళీ మనం మొహం చూపించవచ్చు అనుకుంటారేమో కాకపోతే ఈ నాలుగేళ్ల పాటు మీరు పెట్టిన బాధ హింస వాళ్ళ కడుపు మీద కొట్టింది తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అంటున్నారు వాళ్ళు చచ్చిపోయింది చచ్చిపోయిన పార్టీని మళ్ళీ వీళ్ళే అవకాశాలు ఇచ్చి లేపుతున్నట్టుగా కనపడుతుంది ఆ పార్టీ పూర్తిగా చచ్చిపోయింది అటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజలలోకి వెళ్ళి అలా మాట్లాడిన వాళ్ళను ఒక్క నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడదాం చచ్చిపోయిందా లేదా అనేది అక్కడే తెలుస్తుంది పోనీ ఆ ఆ అపనమ్మకం గనక రేవంత్ రెడ్డి గారికి అంటే సీఎం గారికి ఇంకో మంత్రి పుట్టే వాళ్ళందరినీ రాజీనామా చేయమనండి ఇప్పుడు రమ్మనండి మళ్ళీ డిఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందా నిలబడి కానీ మీరు మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతాను రజని గారు మీరు పర్ఫెక్ట్గా చెప్పండి కేసీఆర్ గారి యొక్క నిరంకుశత్వమే అంటే ఆయన ఒక నేను ఒక ధోరణి నేనే నేను చెప్పింది నడవాలి నేను నేను ఎవరిని కలవను ఎవరైనా నన్నే కలవాలి పోనీ అలాంటి వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేది లేదు అని ఒక నియంతృత్వ పోకడలకు వెళ్ళబట్టి ఈరోజు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నట్టు పరిస్థితి అటువంటి పరిస్థితి నిజంగానే కేసీఆర్ గారికి ఉందా లేదా మీరు ఒపీనియన్ చెప్పండి క్లియర్గా అంతకుముందు పరిస్థితులు ఎందుకంటే నేను వెళ్ళి డైరెక్ట్గా కలిసిన పరిస్థితులు అయితే అంతకుముందు లేవు సాయిచందు ఉన్న సందర్భాల్లో ఎంతసేపు ప్రజా వేదికలు ప్రజలు ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు దళిత బంధు విషయంలో కావచ్చు ఇంకొక విషయంలో ఇంకొక విషయంలో స్కీములు పెట్టే విషయంలో ఒకనొక సందర్భంలో మాట్లాడుతున్న క్రమంలో రెండు వందలు ఉన్న ఆసరా ఫింక్షన్ ఏముంది ఐదు వందలు చేయమంటే లేదు లేదు రెండు వేలు చేద్దామన్నమాట కేసీఆర్ గారే అన్నరని దళిత బంధు ఇప్పుడు ఒక లక్షను రెండు లక్షలో ఇద్దామంటే లేదు లక్ష రెండు లక్షలు ఇస్తే ఆ కుటుంబము ఎట్లుంటుందంటే ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఒక రెండు మూడు నెలలో ఖర్చు పెట్టేసుకొని వాడేసుకుంటారు ఒక ఒక కొంత అమౌంట్ అనేది ఇస్తే కొంచెం ఉన్న వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు లేదు ఒక వెహికల్ తీసుకుంటారు లేదు ఇంకేదన్నా ఏది పరిస్థితి లేదు అంటే ఇల్లన్న కట్టుకుంటారు ఏదో ఒక అసెట్గా ఉంటుంది ఉపయోగించుకుంటారు అని అంటే ఇటువంటివి అందరితో పోలిస్తే మెరుగ్గా ఆలోచించిన కేసీఆర్ గారు కొంతమంది వ్యక్తుల పట్ల నిరంకుశంగా ఉన్నారు అంటే వాళ్ళ ప్రవర్తన కూడా అలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ప్రవర్తన రాష్ట్ర ప్రజల విషయంలో మాత్రం ఏ రోజు నిరంకుశంగా ఉన్నారని అనుకోవట్లేదు ఎందుకంటే అలా అనుకుంటే ఈ రోజు కళ్యాణ లాంటి పథకాలు ఎవరడిగిరీ మేనిఫెస్టోలో పెట్టలేదు తల్లితల్లి బంధువులు లాంటి సరే అడపా దడపా కింది స్థాయిలో కొంత అటు ఇటు అయినది అని అంటే అది వ్యవస్థలో అక్కడక్కడ ఉన్న లోపాలు కానీ ఆర్థిక కావచ్చు ఇంకేదన్నా కానీ కేసీఆర్ గారు ఆ రకంగా ఉన్నారు అని మాత్రం ప్రజలకు చేసే విషయంలో ఈ రోజు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం ఇంత అభివృద్ధి రైతు బంధు ఎవరు అడిగిరండి కేసీఆర్ గారిని ఎవరు అడగలేదు కదా పోని ఇరవై నాలుగు గంటల కరెంటు ముందు ఒక రకమైన కరెంటుకు అలవాటు పడి ఉన్నాం ఒక రకమైన సిస్టమ్ విషయం రోజు తొమ్మిది గంటలు పోతుంది ఇంకా కరెంటు అనేది ఒక గంటనే ఎక్స్ట్రా ఇస్తే గంట ఇచ్చింది కదా అని సంబరపడిపోయే వాళ్ళు ఎవరు అడిగిరండి ఇరవై నాలుగు గంటల కరెంటు ఎవరు అడగలేదు కదా మరి ఎవరి అడగని సదుపాయాలు ప్రజలకు కల్పించాలని ఆలోచించిన నాయకుడు వ్యక్తుల విషయంలో అంటే వ్యక్తుల విషయాలు వేరు ప్రజల విషయం వేరు ఒక నాయకుని ప్రజా దృష్టితో చూడాలి వ్యక్తి దృష్టితో చూడొద్దు వ్యక్తిగా నాకు హాని చేసిండు అంటే అది వేరే విషయం ఇద్దరి మధ్య జరిగింది అయి ఉంటుంది అదే ప్రజలకు చేసింది నాయకత్వ లక్షణం అది కాబట్టి ఖచ్చితంగా ప్రజల విషయంలో కేసీఆర్ గారు ఏ రోజు నిరంకుశత్వంగా లేరు ఉండరు అనుకుంటున్నాను ఎందుకు మొన్న రోజు అంటే ఎందుకు అంత ఉత్సాహంగా పాల్గొలేకపోయారు చూసాం కదండి హెల్త్ విషయంలో చాలా సిక్ అయ్యారని చెప్పేసి జైలు నుంచి వచ్చినప్పుడు ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆ తర్వాత కూడా కొద్ది రోజుల పాటు కొంచెం నాకు హెల్త్ సహకరించట్లేదు రెస్ట్ తీసుకుంటున్నాను అంటే రెస్ట్ మీన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం ఇవన్నీ సందర్భం కాబట్టి కాకపోతే కవిత లేని లోటు బతుకమ్మలో చాలా కనిపించింది అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం మరి కేసీఆర్ గారిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు ఎందుకంటే ఆయన చేసిన లక్ష కోట్లని కక్కించి కంపల్సరీ అని అరెస్ట్ చేస్తాం అనేది రాజకీయంగా మాట్లాడుతున్నారు చాలామంది కాంగ్రెస్ నాయకులు జరుగుద్దంటారా నిజంగా అటువంటి పరిస్థితి ఉందంటారు దానికైతే కేసీఆర్ గారి దేనికైనా సిద్ధం ఇంప్రూవ్ చేస్తే నేను రెడీ అంటున్నాడు ఆయన కూడా ప్రెస్ మీట్లు మాట్లాడారు ఆయన ఇవన్నీ ఏంటంటే నాకైతే హాస్యాస్పదంగా అనిపిస్తుందండి అంటే కొందరు ఆవేశానికి లోన్ అయిపోయి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం అని మాట్లాడతారేమో కానీ నాకు అలా మాట్లాడిన వాళ్ళు హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఈ రోజు కాళేశ్వరం విషయంలోనే చూసుకుందాం ప్రాజెక్ట్ విషయంలో సరే ప్రాజెక్టులో చిన్న ఒకటి రెండు పిల్లలు కుంగిన విషయం అవన్నీ జరిగినాయి కానీ ఒకటే ఒకటండి లక్ష కోట్లు అని మాట్లాడారు సరే తొంభై వేల కోట్లు కాళేశ్వరానికి అయ్యింది ఈ రోజు మరి మీరు ఏ పేరు మీద లక్ష యాభై వేల కోట్ల మూసి కర్ణ మాట్లాడుతున్నారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని వెళ్ళి చూడండి మీరు ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి ఎంత అతిపెద్ద ప్రాజెక్టు అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ భారతదేశంలోనే అది మొట్టమొదటి అని చెప్పేసి అంతకుముందు మాట్లాడుకున్న మిగతా నేషనల్ ఛానల్స్ సైతం దాని గురించి అవాక్కయ్యి తిరిగి చూసే సందర్భాన్ని చూసాం మనం మన వరదల సందర్భంలో కూడా కాళేశ్వరం ఎంత బలమైనది ఎంత పటిష్టంగా నిలబడ్డది అనేది కూడా చూసాం మీరు ఎన్న చేయండి ఎన్ని దుష్ప్రచారాలన్న కాలం అయితే తిరిగి చెప్పిద్ది కదా సమాధానం మీరు చేస్తున్న ప్రతి దుష్ప్రచారానికి కాలం ఈరోజు సమాధానం చెప్తుంది అలాగే కాళేశ్వరం విషయంలో చెప్పింది మీరు ఏ విషయంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు తెలంగాణను తెచ్చినందుక ఈరోజు ప్రజలు పెట్టి మీరు సీఎం అయినందుకు మీరు ఏదో రూపంలో కక్ష తీర్చుకోవడానిక లేకపోతే ఏం చేసిరని ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినందుక ఇప్పటికీ ఈ రోజుకి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసీఆర్ గారు ఉంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉండేది ఒక్కసారి ఊహించండి ప్రజలు ఒక్కసారిగా పదేళ్ల పాటు నిరంతరం ఒక్క నిమిషం చాలామంది అనుకుంటున్నాం చాలా ఒక దుష్ప్రచారం ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూర్చుంటారు అది దాని దుష్ప్రచారం చేసి కేసీఆర్ గారు ఏం వందల సార్లు ఢిల్లీకి వెళ్ళట్లేదు ప్రతి సందర్భంలోనూ అక్కడికి నిరంతరం తెలంగాణ ప్రజలకు ఏం జరిగితే మంచి జరుగుద్ది ఏ ప్రాంతంలో ఏ రకమైన సంక్షేమం ఉంటే బెటరు ఏ ప్రజలకు ఏది తీసుకొస్తే నిరంతరం తప్పించే మనిషి తెలంగాణలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు అండి అటువంటి మహానాయకుడిని మనం వదులుకోవడం అనేది మన దురదృష్టం ఓకే కానీ ఇక్కడ కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి మధ్య పొసగట్లేదు హరీష్ రావు సపరేట్గా ఆయన ఇమేజ్ నిలుపుకోవడం కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య అసలు ఏమాత్రం ఈ అంటే సైజ్ కుదరట్లేదు పచ్చగడ్డేస్తే బగ్గు మాట ఉంది అనేది బయటకి వినపడుతుంది ఈ రోజు కాదండి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ముందు పార్టీ పెట్టినప్పుడు ప్రతిక్షణం అందరూ ఏదో ఒకటి సహజంగా కవిత గారి ఇట్లా కాగానే ఒకటి పార్టీ పెడతారా అని ఇంకోరిగానే అది అవుతారా అని ఇంకోరిది కాగానే ఇదైతారా మొన్న ఇక్కడ పిల్లల విషయం ఏదో సంథింగ్ ఇష్యూలో హరీష్ రావు గారు ఏదో చేస్తే ఇమీడియట్లీ ఎక్కడో ఫారెన్లో లో ఆయన పరిగెట్టుకుంటే రావడం కేటీఆర్ గారు ఇవన్నీ కూడా కొంచెం ఒక సందర్భంలో ఇన్ని డేస్ షెడ్యూల్ అని ఉంటుంది అన్ని డేస్ వెళ్తారు ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ రావాల్సిందే కదండి అట్లే అమెరికాలో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల నెల రోజులు ఉండడానికి ఇక్కడ ప్రజా సమస్యల మీద స్పందించే మనిషికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఒక షెడ్యూల్ ప్రకారం ఇన్ని డేస్ అని వెళ్తారో అన్ని డేస్ తర్వాత తిరిగి వస్తారు మాట్లాడతారు ఏ రోజైనా ప్రత్యక్షంగా హరీశ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఎదురెదురుగా ఎనడన్నా మాట్లా వెనకాల అందరూ లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని అందరూ మాట్లాడుకోవడం తప్పితే వాళ్ళు మాట్లాడడం ఎప్పుడైనా చూసారా చూడండి ఒక కుటుంబంలోనే మనకే ఒక సందర్భం వచ్చినప్పుడు ఇది అదంట అది ఇదంట అని వంద మాట్లాడతారు అటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ప్రముఖమైన వ్యక్తులు కీలకమైన వ్యక్తులు భవిష్యత్తు తెలంగాణకు పునాది వీళ్ళే అటువంటిప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు జనాలు ఏవేవో కానీ వాళ్ళ నుంచి ఏది ఏది వస్తుంది ఏంటి అనేది వాళ్ళు కదా చెప్పాల్సింది అది ఒకటి రెండవది ఈరోజు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటారండి వంద వర్గాల గురించి వాళ్ళకి అలవాటు ఉంది అందుకే వర్గాలు ఎక్కువ అందుకే ఇప్పుడు ఏ జిల్లా వరకు ఆ జిల్లాకే వర్గము ఏ నాయకుల వరకు ఆ నాయకులకే వర్గము అది ప్రత్యక్షంగా అందరికీ తెలుసు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇది అది అని సహజంగా మాట్లాడుకుంటారు ఒక బలమైన నాయకులు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అది అటువంటి చర్చలు అంటే చిన్న చర్చలు నేను అనుకుంటాను అది ప్రజలకు ఉపయోగపడేవి కావు కాబట్టి అటువంటిది ఏ రోజు నేనైతే చూడలేదు సరే ఇప్పుడు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి చేసుకోబోతున్నారు ఖచ్చితంగా అంటే ఈరోజు నేను మన్నటికి మొన్న దసరా సందర్భంగా సరే చాలా సంవత్సరాన్నర కాలం అయ్యింది అంటే ప్రజాక్షేత్రంలో బయటికి వెళ్తున్నప్పటికీ వ్యక్తిగతంగా పిల్లల్ని తీసుకొని అట్లని చెప్పి ఊరేరు కా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీ గెలవాలని పనిచేసిన వాళ్ళు మొన్న ఒక తెలిసిన ఒక బ్రదర్ వచ్చి మాట్లాడుతూ నాకు ఒక ఎనిమిది ఎకరాలు ఉంది నేను రుణమాఫీ కాలేదు తీసుకున్న రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు కే నేను కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పనిచేసినా అని మాట్లాడిండు ఊరందరూ అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరంటే నన్ను చూపిస్తారని మాట్లాడిండు నాకు ఈరోజు వరకు రుణమాఫీ కాలేదు నేను తిరగని ప్లేస్ లేదు పోని రైతు బంద్ వచ్చిందంటే అది కూడా అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంవత్సరానికి ఎనభై వేలు ఎనిమిది ఎనిమిది ఎకరాలు సంవత్సరానికి ఎనభై వేలు రుణ రైతు బంద్ అన్న తీసుకుంటుంటే నాకు పెట్టుబడికో అవసరం వ్యవసాయం ఆధారితం అయ్యేవి అని చెప్పేసి నేను మళ్ళీ బుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కోటేయమని ఏమని అని మాట్లాడి నా ముందు అంటే ప్రజలల్లో వ్యతిరేకత అని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా ఒకటి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మబ్బె పెట్టాలని చూసినా ఇంకేదని చూసినా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ప్రజలు ఖచ్చితంగా చూపిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకేదన్నా ఉంటే లోకల్ లీడర్ అక్కడ లోకల్లో వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ ఉంది కాబట్టి బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఏమన్నా అటు ఇటు ఆలోచించినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు మేము పని చేస్తాము ఇంక ఇది అయింది ఇంకా సంవత్సరమే అయ్యింది ఇంక ఇక ముందట ఉంది ఇంకా ఇక ముందట మీకు స్వర్గము భూలోక స్వర్గం చూపిస్తాము అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు టచ్ చేస్తే ఎలా సరిపోతుందో కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తుంది అనేది ఈ సంవత్సరం డిసెంబర్ వస్తే అయిపోయి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలం సరిపోతుంది ఇప్పటికే ప్రజలు ఇంకెప్పుడు నాలుగేళ్ళు అయిపోతాయా అని ఎదురు చూస్తారు ఇంకా మధ్యలోనే ఏదైనా చేస్తే బాగుండు అని కూడా ఎదురు చూస్తారు ఏదైనా అయితే బాగుండు ఏదో రూపంలానే ఎదురు చూస్తారు ఖచ్చితంగా ఉంది ప్రజలలో అది ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా తెలుసు కాకపోతే మేకపోతు గాంభీర్యం అంటారు కదా ప్రదర్శిస్తున్నారు అంతే ఓకే సో వేదరజుని గారిని సారి మేము మంచి నాయకురాలుగా చూడొచ్చు అంటే ఒక ప్రజల్లో ఒక ఎమ్మెల్యే గాను ఒక ఎంఎల్సి కానీ ఎందుకంటే అవునన్నా కాదన్నా మీ కుటుంబం ఆ పార్టీకి ఎంతో త్యాగం చేసింది మీ వెనకాలే ఉన్నారు అన్నగారు నాకు మంచి అనుబంధం సో ఆయన మన మధ్య లేకపోయినా బట్ ఆయన వారసరాలుగా మీరు అవ్వాలనేది నేను కూడా కోరుకుంటున్నాను బట్ ఏంటి అటెంట్ అటంటే ఈ సరైన అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది ఉంటాయి ఎందుకంటే ఎందుకు అంటున్నాను అంటే ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబాన్ని ఆదరిస్తున్న తీరు కావచ్చు నేను నిరంతరము నాకు సాధ్యమేనంత నేనేదో అని కాదు నేను చాలా బయటికి వెళ్ళడం చాలా తక్కువ సాయి ఎప్పుడు కూడా సాయి చంద్ర గారు ఉన్నప్పుడు చూడలేదు బయటికి వెళ్ళడము ప్రజా విషయాల్లో బయటికి వెళ్ళడం ఎందుకంటే ఈయన సాయి ఏ రకంగా పనిచేసిండు ఇప్పుడు ఉంటే ఏ రకంగా పనిచేస్తుండే ఎలక్షన్ టైంలో ఉంటే ఏ రకంగా పనిచేస్తుండే భవిష్యత్తులో నాయకుడు ఉంటే ఏ రకంగా పనిచేస్తుండే అనేది సాయితో అనుబంధం ఉన్న వాళ్ళకి ఇతర పార్టీల వాళ్ళకి కూడా తెలుసు ప్రపంచానికి తెలు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నేను వచ్చింది కూడా అంత బయటికెళ్ళని మనిషిని ఈరోజు బయటికి వెళ్ళి ప్రజా సమస్యల గురించి కావచ్చు ఇంత స్ట్రగుల్ పడుతూ కూడా బయటికి వెళ్ళి కొట్లాడేది మాట్లాడేది నిరంతరం ప్రజలలో ఉండేది సాయి అనుకున్నది ఏ అంటే అది ఒక బాధ్యత ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఎందుకంటే మనిషి తర్వాత నేను బతకడం అనేది బతికినంటే బతుకు ఒక అర్థం ఉండాలి కాబట్టి సాయి ఏదనుకుంటే అది ముందుకు తీసుకెళ్ళడానికి నేను కాబట్టి అదే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తుంది కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తారు భవిష్యత్తులో నేను ఈరోజు ధైర్యంగా నిలబడ్డా అంటే నా వెనక పార్టీ ఇచ్చిన సపోర్ట్ కూడా ఇప్పుడు ఎవరో ఒకరి సపోర్ట్ కూడా అంత సులభంగా మనం కూడా నిలబడలేం కదా హరీష్ అన్న గారి సపోర్ట్ కావచ్చు కేసీఆర్ గారి సపోర్ట్ కావచ్చు కేటీఆర్ గారి సపోర్ట్ కావచ్చు అలా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఎంతో కొంత ప్రజలకి వెళ్ళడము నాదైన శైలిలో తెలుసుకోవడం మాట్లాడడం ప్రజాక్షేత్రంలో కొట్లాడము ఒక విభిన్న నాయకురాలుగా మాత్రం నేను ఖచ్చితంగా భవిష్యత్తులో నిలబడతాను మీ మీద కూడా ఎలిగేషన్స్ వచ్చాయి అంటే మీరు నిజాయితీగా ఆయన ఆశయాలను నిలబెట్టాలనో లేకపోతే పార్టీకి కట్టుబడి పని ఉద్దేశంతో మీరు పనిచేసి ఉండొచ్చు కానీ మీరు సొంతంగా ఎదగడదల కోసము మస్తుగా ఇంటర్వ్యూలు ఇచ్చి మీరు పెయిడ్ ఇంటర్వ్యూలు కూడా చేయించుకున్నారని ఇలా రకరకాల చెత్త అంతా నేను కూడా విన్నాను బట్ మీ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు పదేళ్ళుగా మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం అవి ఎన్నప్పుడు బాధ అనిపించింది నాకు కూడా బట్ ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు కానీ దీని మీద ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూలు ఎందుకు అడుగుతున్నా అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు మీరు ఒకటి ఉన్న సమాజం అట్లుంది ఫస్ట్ నేను బయటికి వెళ్ళే వరకు నేను నేను ఎంత గొప్ప ఆలోచనలతో ఉన్నానో సొసైటీ కూడా అంతే గొప్పగా ఉందని అనుకుంటాం మనం సహజంగా కానీ బయటికి వెళ్తే గాని తెలియదు అన్ని రకాల అన్ని భిన్న భిన్నమైన ఆలోచనతో కూడిన మనుషులు వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం పని పనిచేయాలనేది నాకు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది మనం ఎంత ఫేర్గా ఉన్నా లేకపోయినా వ్యవస్థలో వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు వాళ్ళు ఆలోచిస్తారు ఒకటి రెండవది నేను కూడా కొన్ని విని ఆశ్చర్యపోయా ఎందుకంటే వాళ్ళ వరకు వస్తే కానీ వాళ్ళకి ఏది తెలియదు ఎవరికైనా ఒక చెయ్యికి దెబ్బ తగిలితే ఆ నొప్పి ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి దెబ్బ తగిలితేనే తెలుస్తుంది వాళ్ళు ఏముంది అయ్యో అంటారు అంతే ఎవరమైనా కాబట్టి నేను ఆ నొప్పిని భరించడమే నాకు ఇంత కష్టం ఉందంటే మళ్ళీ నొప్పి మీద రాళ్ళు కూడా ఇసురుతారా కారణం అనేది నాకు తర్వాత అర్థమైంది ఒకటి రెండవది ఈ రోజు కొత్తగా ఆ ఛానల్ ఈ ఛానల్ ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చిరూ ఇంటర్వ్యూ చేయడానికి మీకు తెలుసు ఇంకొకరు వస్తారు వాళ్ళకు తెలుసు వ్యక్తిగతంగా నాతో పరిచయం ఉన్న వాళ్ళకు సాయితో పరిచయం ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఏంది అనేది మనస్తత్వం తెలిసిపోతుంది కానీ ఒక వ్యక్తి చెప్పేది వేరు వ్యవస్థలో ఎప్పుడు కానీ ఒక సామెత ఉంటది కదా నిజం గడప లోపు అబద్ధం రాజ్యం అని అంటారు కదా ఇప్పుడు నిజాలు అనేవి గడప దాటానికి చాలా టైం పడుతుంది అబద్ధాలు అనేవి ఒక రకంగా స్ప్రెడ్ అవుతుంది అంటే నెగిటివ్ వైబ్రేషన్తో కూడిన సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి నెగిటివ్ కి బలం ఎక్కువ ఉంది ఇప్పుడు పాజిటివ్ గా స్పందించడానికి నెగిటివ్ గా స్పందించడానికి బలం ఎక్కువ ఉంది ఇంకొకటి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఆహా ఇట్లుంటది సొసైటీలో మనం ఎంత మంచిగా ఆలోచించినా ఎంత కష్టపడి బయటకు వచ్చినా ఈ రకమైన రూమర్స్ కావచ్చు రాళ్ళేసేవాళ్ళు తిట్టేవాళ్ళు నిందలు చేసేవాళ్ళు ఉంటారు కానీ ఫైనల్గా మనం చేసే పని పనిందనేది మనల్ని నిరూపిస్తుంది ఇంకొకటి బ్రతికే లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే సాయి ఉంటే సాయి ఏ పొజిషన్లో ఉంటాడో లేదో ఒక హస్బెండ్ వైఫ్ని ఎట్లా చూసుకుంటాడు అది ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని నన్ను ఎట్లా చూసుకుంటా నాకు తెలుసు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఎంత అదిగా చూసుకుంటా ఏ మహిళకైనా ఏం కావాలి నన్ను బంగారంలా చూసుకునే భర్త కుటుంబము చిన్న చిన్న నలుగురితో కలిసి కుటుంబ సభ్యుల మధ్య సంతోషము చిన్న చిన్న ఆనందాలు వీటికి మించిన స్వర్గం మరొకటి ఉండదు ఒక ఉమెన్కి మెయిన్గా అటువంటప్పుడు హస్బెండ్ పోయిన తర్వాత వచ్చే ఏదైనా అది బతికే జీవితం కూడా నాకు వృధానే బతుకుతున్నా అంటే బతుకుతున్నా అంతే ఇప్పుడు హస్బెండ్ అనిగా సాయి మెయిన్గా సాయి పోయిన తర్వాత బతుకుతున్నా అంటే బతుకుతున్నావు ఊపిరి పిలుచుకుంటున్నా అంటే ఉంటున్నా అంటే ఉంటున్నా కాకపోతే నాకు తెలుసు కదా నేను ఆ పెయిన్ని చూసిన ఎవరు చూడకుండా వచ్చు ఇంకా కొన్ని ఇంకా నాలుగు రోజులైతే అయిపోతుంది ఇంకా నాలుగు రోజులైతే అయిపోతుంది ఇంకా నాలుగు రోజులు అయిపోతుంది అయిపోతుంది అని నాకు సర్ది చెప్పిన అనేక రోజులను చూసా నాలుగు రోజులు అయిపోయింది మొత్తం అయిపోయింది జీవితమే అయిపోయింది అటువంటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అరే అన్నాళ్ళ కష్టం ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రూపాయి లేకుండా కుటుంబానికి టైం ఇవ్వకుండా పిల్లలకు టైం ఇవ్వకుండా అన్నాళ్ళ కష్టం మనిషి పోంగానే వెళ్ళిపోవాలా ఒకటి రెండవది ఆలోచన కూడా వెళ్ళిపోవాలా కాబట్టి ఖచ్చితంగా ఆలోచనలు బతికిస్తే మనిషిని బతికించినట్టే కదా సొసైటీలో ఇంకా మనిషి పోయాక కూడా బతికించాలని ముందుకు నడవడం అనేది అన్నిటికంటే గొప్పది కదా ఇప్పుడు నేను బతకడం అంటే ఏముంది నేను యాభై వేలు ముప్పై వేలతోటి కూడా మేమిద్దరం పిల్లలు మాకు ఇల్లుంది ప్రశాంతంగా తిని బతుకుతాం కానీ ఎన్ని చేసినా నా జీవితంలో ప్రశాంతత అనేది లేదు ఆ సాయి అనుకున్నది ఏదన్నా చేస్తే ఎండింగ్ లైఫ్ చనిపోయే టైం వరకు ఆహా నేను బతుకున్నందుకు సాయి తర్వాత ఓ పదేళ్ళు ఐదేళ్ళు ఇరవై ఏళ్ళు ఎందుకంటే ఎవరి లైఫ్ ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేం కదా ఒక సెకండ్లోనే నా జీవితం ఆగిపోయింది కాబట్టి ఆ బతికున్న పీరియడ్ కూడా నేను ఇది చేసిన అన్న ఒక తృప్తితోటన్నా అదైదమ్మా అన్న ఒక ఆలోచన తప్ప ఈరోజు వరకు కొన్ని కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది నిన్న దసరా పండుగ వచ్చింది ఇదే ఇంట్లో రెండు వందల మంది మీకు కావాలంటే పాత వీడియోలు కూడా పంపిస్తాయి ఒక రెండు వందల మంది లేడీస్ అందరినీ పిలిచి భోజనాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా బతుకమ్మలు చేసి ఈ పైనుంచి కింది వరకు అందరం పరిగెత్తుతూ హడావిడి అటువంటిది ఒక ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేను ఏ ఒక్క ఇంటికి వెళ్ళలేదు ఇన్స్టంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళిన అంటే ఆ జీవితం బాగుంటుందా ఇట్ ఇట్లా జీవితం బాగుంటుందా ఎవరికైనా కాబట్టి అంటే సొసైటీలో నేను చూస్తున్నాను ఇప్పుడు టెంపరీ సంతోషాలు టెంపరీ ఆనందాలు అనవసరమైన ఇందాకొక మాట మాట్లాడుతుంది నిప్పు లేనిదే పొగ వస్తుందా నిప్పు అవసరం లేదు పొగ అవసరం లేదు ఏదో అసలు ఉంటగా పోతున్నాం కదా ే కదా ఓట అనే సో ఈ రోజు వరకు నా వ్యక్తిగతంగా నేను ఇంతకు ముందు కావచ్చు ఇప్పుడు కావచ్చు నా పని నేను చేసుకుంటూ వెళ్ళడం తప్ప ఒక వ్యక్తుల జోలికి కావచ్చు ఇంకొకరి నుంచి ఏదైనా సహాయం అని కావచ్చు ఏది నాకు సాధ్యమైనంత వరకు నా సాయశక్తుల నేను అనుకున్న దానికోసం కష్టపడదాం కష్టపడుతున్నా అంతే కష్టపడతా దాని గురించి నా అనుకునే వాళ్ళు ఎవరైనా సహకరిస్తే సహకారం తీసుకుంటా మాట సహకారము లేకపోతే మీలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే మీడియా నాకు చాలా గొప్ప సహకారం ఇచ్చిందనే చెప్పాలి వాళ్ళని ఏ రోజు నేను అడగలేదు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఖర్చు పెట్టుకొని వచ్చి ఇంత దూరం వచ్చి మీలాంటి వాళ్ళందరూ నన్ను ముందుండి ఎక్కడో కాడ మంచి మిగిలింది అంటే అటువంటి వాళ్ళ ద్వారానే నేను అడుగులు ముందుకేస్తున్నా అని చెప్పాలి అట్లా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా మీ తరఫున మీ మీడియా తరఫున థ్యాంక్స్ చెప్తున్నా రూమర్స్ అనేవి ఉంటాయి సహజంగా దాన్ని అన్నిటికీ సిద్ధపడే బయటకెళ్ళినా నిరూపితంగా అని ఏ అంశం గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించదలుచుకోవాలి ఎవరన్నా మాట్లాడితే నీకు నిజం ఉంటే వాస్తవం అయితే నిరూపించి దాని గురించి మాట్లాడుతా అని అంతే తప్పకుండా రజనీ గారు అంటే ఎన్న ఇప్పుడు నాకు ఇంటర్వ్యూలో కాబట్టి రజని గారు అన్నాను పెట్టరు నా మా వదిన మీరు ఎందుకంటే అన్నయ్యతో నాకు ఉన్నట్టు అనుబంధం సో తప్పకుండా నిజంగా మీరు మాట అన్నారు అన్నయ్యతో ఆగిపోకూడదు కంటిన్యూ అవ్వాలి ఏంటంటే జీవితం అంతే కదా కానీ అది కాదు ఇది కరెక్ట్ మీరు అలా ఉండండి మీరు అలాగే ముందుకెళ్ళండి తప్పకుండా మీ అనగా మేమున్నాం మీరు అలాగే ధైర్యంగా అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ కలవట నీళ్ళు వచ్చేస్తున్నారని తెలుసుకోండి సో అదే సాయిచందన్న గారు లేకపోయినప్పటికి కూడా రజనీ గారు ఎంతో గుండె ధైర్యంతో ఇద్దరు పిల్లలతో విధంగా చాలా బాధపడుతున్నారు అదే పండగ అంటే వాతావరణం వేరు ఎందుకంటే మేము వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తే ఓ ఎంత ఆడా కూడా ఉండేది ఇక్కడ అన్నయ్య ఉంటే సో ఏదేమైనా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి మీరు అదేవిధంగా ఒక మంచి నాయకురాలుగా అంటే ఒక మంచి గాను ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగానే అవ్వాలి కోరుకుంటే ఆ రకంగా మీరు గట్టి ప్రయత్నం చేయండి మేనక మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే సొసైటీలో చూస్తున్నాం కదా అన్ని రంగాల్లో మార్పులు వచ్చి వచ్చాయి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నా కేవలం పేరుకేనా ఇవన్నీ జరిగే ఉన్నాయి ఇప్పుడు సరే అంటున్నారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ నెక్స్ట్ ఎలక్షన్ వరకు అవుతుంది అని అంటున్నారు సరే పేరుక లేకపోతే ఇంకేటైనా ఇది ఒక కొత్త మార్పు 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 అనేది కదా చెబుతున్నారు డిలిమిటేషన్ అంటే ఆ పరిణామాలన్నీ ఒక రెండేళ్ల తర్వాత తెలుస్తాయి మనకి ఏంటి ఎట్లా ఎట్లు ఉండబోతున్నాయి అనేది మాట్లాడదు ఎందుకంటే ఎలక్షన్కి ఇంకా ఉంది కాబట్టి అంటున్నారు ప్రారంభం అనేది చాలా కష్టంగానే ఉంటుంది నిందలు పడుతూనే ఉంటుంది ఎదురు ఈ మహిళా రిజర్వేషన్ కూడా అదే ఎన్నో ఏండ్ల స్ట్రగుల్ అది ఏదో ఒక రూపంలో ఫస్ట్ అడుగు అనేది వేస్తే ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటుందా ఇంకొక ఇంకొకరి చేతుల్లో ఉంటుందా వీళ్ళ చేతుల్లోకే తీసుకుంటారా అనేది దశల వారిగా జరిగేది అది ఒక్కసారి వచ్చే మార్పు కాదు కానీ ఫస్ట్ అయితే పడాలి కదా ఆ మార్పుకు నాంది ఫస్ట్ అడిగే కాబట్టి ఆ ఫస్ట్ అడుగు ఈ రూపంలో మరి రేపు వచ్చే లక్షల్లో పడుతుందని ఆశిస్తున్నాము తప్పకుండా ఆ వరకు నాకు ఏదో చట్ట సాయి కూర్చోవాలి అనే ఆశయం కంటే కొన్ని ఉన్నాయి ఒక నాయకుడు అంటే ఇట్లు ఉండాలి ఒక ఈ రకంగా పనిచేయాలి ఉన్నంత వరకు లైఫ్ చాలా షార్ట్ లైఫ్ నేను చాలా చూసాను చాలా చిన్న వయసులోనే జీవితం అంటే ఏందో నేర్పించింది నాకు కాలం ఒక సెకండ్ లో జీవితం ఎట్లుండవో ఎట్లుంటది అనేది చూపించింది రేపు సెకండ్ ఏందో కూడా తెలియదు ఉన్నంత వరకు మనం ఎట్ల వరకు చేయాలి ఏంది సొసైటీ కూడా సెవెంటీ పర్సెంట్ ఒక టైప్ ఆఫ్ పీపుల్ని చూసింది కాబట్టి వాళ్ళ ఆలోచనలు అట్లున్నాయి కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా ఎవరో ఇద్దరు ఉంటారు కదా ఎవరో పది పర్సెంట్ ఉంటారు కదా అందరూ ఒకటేలాగా ఉంటారు కదా కాబట్టి చాలా భిన్నమైన ఖచ్చితంగా భవిష్యత్తులో భిన్నమైన భిన్నమైన అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానో అది రేపు నేను చేసే పని చూపిస్తుంది మహిళా నాయకురాల్ని మాత్రం ఖచ్చితంగా చూస్తారు సాయి చంద్రం చూస్తారు అంతే అది పాట రూపంలో చూడరు పాట రూపంలో సాయి చూపించిపోయింది నాయకత్వ రూపంలో నేను ఖచ్చితంగా చూపిస్తాను తప్పకుండా మీ గుండె ధైర్యానికి మీ ఆశయానికి తప్పకుండా మేము కూడా తోడవుతాం మీకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి రజనీ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి రజనీ గారి యొక్క మనోగతం సో మహిళగా తను ఎన్నో బాధలు పడ్డప్పటికీ కూడా సడన్గా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది అనుకున్నా కూడా అట్లన్నింటినీ అధిగమించి ముందుకు సాగిపోతున్నారు ఉన్నటువంటి అధికార పార్టీ యొక్క కొన్ని కార్యక్రమాలకి వీళ్ళు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఫైట్ చేస్తుంది అందుగా ముఖ్యంగా రజనీ రజనీ గారు కూడా అటు విద్యార్థుల విషయంలో కావచ్చు హైడ్రా విషయంలో చాలా కార్యక్రమాల్లో అవరు కూడా గట్టిగా తన వాయిస్ వినిపించారు చూద్దాం రానున్న రోజుల్లో మరి ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది మరి బీఆర్ఎస్ వాళ్ళ యొక్క పోరాటం ఏ విధంగా ఉండబోతున్నది మనం ఫర్దర్గా తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక గెస్తో మళ్ళీ కలుసుకుందాం అంటే వెళ్దాం కీప్ వాచింగ్ ఏటీవ్ ఛానల్